రాజకీయ చాణక్యుడు రాజకీయంగా లోపలనే చాలా పవర్ కదుపుతుంటారని అంటారు. అందులో ఉదాహరణకు తీసుకుంటే గుంతకల్లు వెంకటరామరెడ్డి గారికి, అంటే సమాన వెంకటరామరెడ్డి గారికి వ్యతిరేకంగా పెరుమాల జీవానందరెడ్డి గారిని తెర మీదకి తీసుకొచ్చి ఆయనకి ప్రోత్సహించారు. ఆయనకి వ్యతిరేకంగా ఆయనతో అంటే టికెట్ ఇప్పించిన ప్రయత్నాలు కూడా పెద్ద ఎత్తున చేశారు పెరుమాల జీవానందరెడ్డికి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వంచన దీక్షలు చేయమని చెబితే గుంతకల్లో సమన్వయ కర్తని గుంతకల్ వెంకటరామరెడ్డి గారు చేసిన గుత్తిలో మీరు పెరుమాల జీవానందరెడ్డి గారితో దీక్ష చేయించారు. అంతేకాకుండా పెరుమాల జీవానందరెడ్డి గారి ప్రతి ప్రోగ్రామ్ కి మీరు హాజరు కావడము, ఆయన ప్రోత్సహించడము చేశారు. వెంకటరామరెడ్డి గారికి వ్యతిరేకంగానే మీరు పని చేశారు అన్నారు, ఎందుకు ఆ విమర్శలు వచ్చాయి? నేను వెంకటరామరెడ్డి అనే కాదు, మా పార్టీకి వ్యతిరేకంగా ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా ప్రమాణం చేస్తా, ఒక్క నిమిషం కూడా మా పార్టీ క్యాండిడేట్ ఓడిపోవాలని ఆలోచించను. మా పార్టీ క్యాండిడేట్స్కి, జగన్ గారు చెప్పిన క్యాండిడేట్స్కి వ్యతిరేకంగా ఒక్క నిమిషం కూడా పనిచేయను. జీవానంద రెడ్డి గారు నాకు వెంకటరామరెడ్డి పార్టీలో చేర్చుకున్న తర్వాత ఎప్పుడో ఇంటికి వచ్చినాడు, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చినప్పుడు కూడా మామూలుగా ఇవన్నీ చేస్తున్నానంటే ఏ ఊరి మీదని ఇవన్నీ తెలుసుకున్నా. అప్పటికే ఒకసారి నేను స్టేజ్ మీద ఉన్నప్పుడే చేర్చుకున్నాడు జీవానందరెడ్డితో, ఉపన్యాసం కూడా ఇప్పించినాడు గుంటకల్ మీటింగ్కి. ఆయన చాలా లేట్గా నాకు పరిచయం అయినాడు. పరిచయం అయినప్పుడు కూడా స్పష్టంగా చెప్పినాడు జీవానందరెడ్డి ఒక్కటే నా దగ్గర. నేను చెప్పా వెంకటరామరెడ్డి అభ్యర్థి ఉంటాడు, ఒకసారి ఓడిపోయినాడు, ఒకసారి సీట్ రావాల్సింది చివరి నిమిషంలో రాలేదు, అందుకని వెంకటరామరెడ్డి గారికి సీట్ వస్తుంది, ఎవరికి రాదాడా, పోయినసారి 4000 ఓట్లు ఏదో ఓడిపోయాడు, అందుకనే సీటు విషయం ఆలోచించేటట్టుంటే వేస్ట్ అని చెప్పి చెప్పా. అయితే లేదన్నా, నేను ఎట్టి పరిస్థితులు, నాకు జగన్ సీఎం కాదు, జగన్ గారు తర్వాత నేను ఇప్పుడు కాదు, డీలిమిటేషన్ అవుతుంది అంటున్నారు, 2 సీట్లు అవుతాయి అంటున్నారు. అట్లా 2 సీట్లు అయితే ఏదైనా ఒక సీట్ నేను అడుగుతానా? డీలిమిటేషన్ కాదని తెలిసిపోయింది కదా, అంటే డీలిమిటేషన్ కాకపోతే ఈసారి నేను సీట్ అడుగునానా, నేను వెంకటరామరెడ్డి గారికే పనిచేస్తానా అని, నేను ఇవన్నీ సర్వీస్ ప్రోగ్రామ్స్ అని చేస్తున్నా అని చెప్పి చెప్పినాడు. తర్వాత ఆయన లేకుండా నేను ఎప్పుడు ఒకసారి పాముడిలో ఒకటి ధర్నా కట్టండి, ఆయన పాముడి వీరాంజ వీరందరూ ఉచిత వివాహాలు నేను పోయినా, వెంకటరామరెడ్డి వచ్చినాడు, మన వైఎస్ఆర్ పార్టీ లీడర్లు అందరూ అటెండ్ అయినారు, దాన్ని అట్లా అందరూ అటెండ్ అయిన ప్రోగ్రామ్ అక్కడే కాదు. నా జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా ఇంత కూడా చేయను. వాళ్ళు ఊహించుకోవచ్చు ఏదైనా కానీ, కానీ నేను ఎప్పుడు అట్లాంటి చెప్పనే చెప్పను. నేను జీవానంద రెడ్డి ఇప్పుడు కూడా అంటే నాకు అంత క్లోజ్ ఏం కాదు, బట్ అయితే నేనంటే గౌరవం ఉండేది. ఆయన ఈ ప్రోగ్రామ్ చేసేటప్పుడు చెప్పినా ఒకసారి ఎప్పుడు గుంటకల్లు పిలిస్తే నేను రాని ఊరికి అపార్థం చేసుకుంటారంటే మీరు కూడా రాలేదు, బహుశా అంబులెన్స్ ఓపెనింగ్ నేను రానన్నా. కాంగ్రెస్ పోయినప్పటి నుంచి కూడా మొన్న కూడా ఎవరో చెప్తూ ఉంటారు, విశ్వాన్న నాకు ఫోనే చేయడు, నాతో మాట్లాడడం లేదు, కాంగ్రెస్ పోయినా అని కోపం ఉన్నట్టుంది విశ్వాన్న కానీ. నేను హాస్పిటల్ అన్నాడు 2 సార్లు వచ్చినాడు నాకు ఈ మధ్య కాలంలో పరిచయమే తప్ప నేనంటే పార్టీ వ్యతిరేకతను రెచ్చగొట్టాను. అట్లనే ఏదైనా మాట్లాడిచ్చేకొస్తే నేను మాట్లాడుకుండా ఉండేది, అట్లాంటివని చేయను. అయితే స్పష్టంగా ఈపీలోకి కదా, ఇంతకుముందు రాజీవ్ రెడ్డికి అయినా సరే సీట్ రాకపోతే సీట్ రాదని స్పష్టంగా చెప్తాను, వచ్చే అవకాశం లేదు. పార్టీలో పనిచేస్తే చేయండి, నేననేది అంటే పార్టీలో పనిచేసేకి వస్తామంటే మీరు రావద్దని చెప్పి చెప్పలేం కదా. అంతే తప్ప పొలిటికల్గా నేను ఎప్పుడు వెంకటరామరెడ్డి పట్ల అట్లా శత్రుత్వం నాకు సింపతి, ఎందుకంటే నేను వెంకటరామరెడ్డిని కూడా అనేది మాకి వెంకటరామరెడ్డి వాళ్ళకి వేరే రకమైన పోటీలు ఏమి లేవు, మాకు బంధువులే అవుతారు. తర్వాత నాకు కూడా 2 సార్లు ఓడిపోయినాడు, ఒకసారి ఓడిపోయినాడు, ఒకసారి సీట్ రాలి గెలవాలని కోరుకుంటాం తప్ప జగన్కి ఒక సీట్ నష్టమైనా నష్టమే. అట్లనే అక్కడ సాయి వాళ్ళు ఉన్నారు, మా బంధువులు చాలామంది ఉన్నారు, ఆదాలేదు. బహుశా ఇక్కడ కంటే ప్రతి ఊళ్ళో బంధుత్వం ఉంది. తర్వాత బాలనాగిరెడ్డి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో నేను పెళ్లి చేసుకున్నా, ఎక్కడ కూడా వాళ్ళందరం క్లోజ్గా ఉంటాం అందరూ. గోవాలో మ్యారేజ్ అనుకుంటే మీరు వెళ్ళలేదు? లే నాకు అప్పుడు, నేను ఇప్పుడు హెల్త్ బాగాలేదు కదా, ఇంకొక 50 రోజులు ప్రయాణం చేయకూడదు. పైగా సాయి అప్పుడు రిసెప్షన్ ఫస్ట్ ఎంగేజ్మెంట్కి పిలిచినాడు, చెప్పినాడు అప్పుడు మా అమ్మ మేము మరీ వేరే ప్రోగ్రామ్స్ ఏం చేయడంలో గోవాలో పెళ్ళాడు చేస్తున్నాం అందుకే ఇప్పుడే రావాలి అన్నాడు. అప్పుడు పోయినా నేను, నా కొడుకు ఇద్దరం పోయినాం అప్పుడు కూడా. ఎట్లాంటి బంధుత్వం ఉంది, వ్యక్తిగతమైన ఇవి లేవు కానీ, బట్ ఒకసారి ఇప్పుడు ఉరవకొండ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా,
వాళ్ళ కుటుంబ సభ్యులు కంటెస్ట్ చేయాలని అనుకుంటారు. వాళ్ళు కూడా సీనియర్స్ పోరాడుతున్నారు. కొనకొండ శివరామ్ రెడ్డి గారు కావచ్చు, ఆయన కుమారుడు భూమిరెడ్డి గారు కావచ్చు, టికెట్ రేస్ లో ఉన్నారు 2019. అదే అట్లాంటి పోటీ తప్ప వేరే రకమైన శత్రుత్వాలు కానీ ఇవన్నీ కూడా మా మధ్య లేవు. వాళ్ళు మేము పోటీ చేయాలనుకుంటారు, మేము ఈ సీట్లోనే పోటీ చేయాలి. వాళ్ళేమో గుంటగల్లో, ఆదాంలో, మంత్రాలయంలో మూడు చోట్ల పోటీ చేస్తారు కదా, ఈ సీట్లో మేమే చేయాలి అనుకుంటాం. లేకుంటే శివరామరెడ్డి గారు కూడా భవిష్యత్తులో జగన్ గారు నా ఎదురుగా చాలాసార్లు అన్నారు, వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని. అందుకని వాళ్ళ ఫ్యూచర్ లేకుండా చేసి మేము ఏదో లబ్ధి పొందాలని కాదు, అట్లానే వాళ్ళు ఏదో రాజకీయంగా ఓడిపోవాలని, దెబ్బతినాలని ఎప్పుడు కోరుకోం. ఇవన్నీ మధ్యలో రూమర్స్ లేకపోతే అపార్థం చేసుకోవడం తప్ప నేను అందుకనే ఏ దేవుడి దగ్గర ప్రమాణం చేయమన్నా చేస్తాను. నేను ఎప్పుడు ఒక్క నిమిషం కూడా వెంకటరామరెడ్డి ఓడిపోవాలని కానీ వెంకటరామరెడ్డికి వ్యతిరేకంగా ఇంకొన్ని ప్రోత్సహించాలని కానీ అనుకు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి మా ఇంటికి వస్తారనుకో, అపార్థం చేసుకుంటే ఎవడెవడి దగ్గరికైనా ఇంటికి వచ్చి ఒకటి వ్యక్తిగత స్వేచ్ఛని, వాడికి సంబంధించిన డెమోక్రటిక్ రైట్స్ని కాదని అధికారం ఎవడికి లేదు. ఇప్పుడు నాకు సంబంధించిన వాడు శివరామరెడ్డి దగ్గరికి పోతే పోకూడదని నేను ఒక్కసారి కూడా చెప్పాను. ఎందుకంటే వాడు ఎలక్షన్లో అప్పుడు శివరామరెడ్డి దగ్గరపోయినంత మాత్రాన నాకు ఓటు వేయకపోతే వాడిని ద్రోహి అనుకుంటా తప్ప, వాటికి పోయినా నాకు ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు వేస్తే వాడిని వ్యతిరేకించాల్సిన అవసరం. వాడు రైట్ అది ఎవరి దగ్గరికైనా వచ్చి, వెంకటరామరెడ్డి దగ్గర పోతాడు, అనంత వెంకటరామరెడ్డి దగ్గర పోతాడు, దివా ఎవరి దగ్గరికైనా పని చేయ, నా దగ్గరికి ఒకటే రావాలని అనుకోవడమే సంకుచిత మనస్తత్వము. అలాంటి వాటిలో కొంత లిబరల్గా ఉంటాను నేను అంతే తప్ప.